దావీదు రాసిన కీర్తన 11వ కీర్తన. దావీదు రాసినటువంటి కీర్తన 11వ కీర్తన. మూడో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మూడో వచనం దావీదు రాసిన కీర్తన పేజీ నెంబర్ 457 మూడో వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మళ్ళా చూద్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగల ప్రభువా, కృపగల మా తండ్రి, కనికర సంపన్నుడా, నీ యొక్క అద్భుతమైన నామాన్ని బట్టి ఈ యొక్క పునరుత్థాన ధర్మన నీ యొక్క సన్నిధిలో నీ ప్రియబిడ్డలతో కలిసి ఈ విధంగా నేను ఆరాధించే భాగ్యం వచ్చినందుకు స్తోత్రాలు. చిన్న చిన్న బిడ్డలందరినీ దీవించండి. మా ముందుంచిన నీ శరీరంలో రక్తంలో యోగ్యంగా పాలు పొందిన మయంపరచినట్లు దయచూపించమని, చేరి వచ్చిన యువకుడు కూడా ప్రభా తండ్రి అనాలోచనగా నీ శరీరంలో పాలు పొందకుండా యోగ్యంగా పరీక్షించుకుని నీ శరీరంలో పాలు పొందినట్లు దయచూపించమని. నిలబడుతున్న నేను కూడా ఒట్టివాడిని మట్టివాడిని, నీ శిలువ చట్టును మరుగుపరిచి నీ నోటికి బొరగా వాడుకొని సహాయపడమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవనటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన, దావీదు రాసిన కీర్తన 11వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా గట్టిగా బిగ్గరగా చదివి సహాయం చేయండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? కాబట్టి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవితంలో చాలా మంది ప్రభుని ఎరుగుతారు, ప్రభు బిడ్డలుగా జీవిస్తారు, ప్రభు కొరకు నేను కూడా క్రైస్తవుడినే క్రైస్తవురాలనే అన్నట్టుగా ఉంటారు. కానీ వారి యొక్క క్రైస్తవ పునాది అనేది పాడైపోయిందిగా ఉంటుంది. అంటే ప్రారంభ దినాల్లో పొందినటువంటి పాపక్షమాపణ, ప్రారంభ దినాల్లో పొందినటువంటి రక్షణ, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసము, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క నమ్మకము, ఇలాంటివన్నీ కూడా పాడైపోయేగా ఉంటాయి. కాబట్టి పునాది ఒక ఇంటికి, ఒక ఇల్లు స్థిరంగా బలంగా ఉండాలి అని అంటే ఏం కావాలి? పునాది అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. పునాది సరిగా లేనటువంటి ఇల్లు త్వరగా కూలిపోయేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో చెప్పాలంటే పిల్లలకు పునాది ఎవరు? తల్లిదండ్రులు. పిల్లలకు పునాది ఎవరు? తల్లిదండ్రులు. అంటే ఈ పునాది పాడైపోతే, తల్లిదండ్రులు అనేటటువంటి పునాది పాడైపోతే, తల్లిదండ్రులు అనేటటువంటి భక్తులు లోకంలో ఉంటే, తల్లిదండ్రులు అనేటటువంటి వ్యక్తులు ఆ పాపము చేత నిండి ఉంటే, వాళ్ళు పాడైపోయి ఉంటే, నిన్ను నన్ను మనల్ని ఇంకా ఎవరు రక్షించగలరు? నీతిమంతులు ఏం చేస్తారు? బ్రదర్, నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి. సిస్టర్, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. కానీ వీళ్ళ యొక్క కుటుంబ జీవితం అనేది, వీరి పునాది అనేది పాడై ఉంటుంది అన్నమాట. వారి పునాది పాడై ఉన్నప్పుడు సేవకులు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి నిజంగా నేనా మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో పునాది ఎలా ఉంది? క్రైస్తవ విశ్వాస జీవితంలో నీ పునాది ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం అనే పునాది ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం అనే పునాది ఎలా ఉంది? నీ భక్తి జీవితం అనే పునాది ఎలా ఉంది? నీ రక్షణ అనేటటువంటి పునాది ఎలా ఉంది? నీ పాప క్షమాపణ అనేటటువంటి పునాది ఎలా ఉంది? స్థిరంగా ఉందా? బలంగా ఉందా? నేను ఒక రోజున ప్రభువు నమ్మాను, ఆ రోజున నేను నా పాపాన్ని విడిచిపెట్టాను, ఇంకా మరలా మరలా పాపం చేస్తూ ఆ పునాదిని కోలుగొట్టేటటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా కలిగి ఉంటే నీ పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని కానీ ఏ సేవకుడు కూడా బాగుంది. ఎందుకని? ఎందుకని? ఏదైతే కుమారుడు కుమార్తె నివసిస్తున్నారో ఆ కుటుంబమే పాడైపోతే
ఆ కుటుంబమే శిథిలమైపోతే ఇంకా సేవకుడు ఏం కడతాడు, విశ్వాసులు ఏం కడతారు, నీతిమంతులు ఏం కడతారు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? నీనా మన విశ్వాస జీవితం అనే పునాది, రక్షణ అనేటటువంటి పునాది, పాపక్షమాపణ అనేటటువంటి పునాది పాడైపోతే ఏం చేస్తారు? చాలా మంది వారి యొక్క పునాదిని పై పని కట్టుకుంటారు, దేవుడు నమ్ముకుంటే చాలు ఆ స్వస్థత జరుగుతుంది, అదే అమ్మా ఏసే నమ్ముకున్నావా, ఆ నమ్ముకున్నాడు అప్పుడు నాకు జ్వరం వచ్చింది, అప్పుడు ఏసే నమ్ముకున్నా జ్వరం పోయిందండి, నేను కూడా ఏసే నమ్ముకుని ఏసే మార్గంలో జీవిస్తున్నా. చాలా మంది ఇలాంటి పునాది మీద ఉంటారు, ఆ స్వస్థత అనేటటువంటి పునాది మీద ప్రభు నమ్ముకుంటారు, కానీ పాపక్షమాపణ అనే పునాది మీద వాళ్ళు ప్రభుని నమ్మరు, వారి పునాది పాపక్షమాపణ మీద ఉండదు అనమాట. అందుకే యేసుప్రభువారు ద్వారా అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి 6వ అధ్యాయము హెబ్రీ పత్రిక మొదటి వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అనుపునాది మరలా వేయక అనుపునాది మరలా వేయక మారు మనసు అనే పునాది మరలా వేయక. చాలా సందర్భాల్లో కుటుంబంలో తల్లిదండ్రులు కొద్దాక మారుతూనే ఉంటారు, ఏమ్మా నువ్వు మారు మనసుకుంటా, ఆ ఈ సంవత్సరం కూడా మారినండి. కాబట్టి మరి మార్పు ఎన్నిసార్లు జరగాలి? ఒక్కసారే కొద్దాక మారు మనసు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ మారు మనసు ఇప్పుడు చర్చిలో వచ్చిన తర్వాత ప్రభువులో పాలు పొందేటప్పుడు ఏసయ్యా ఈ రోజు నుండి నీ కొరకు నమ్మకం ఉంటానని తీర్మానం చేసుకుని చేయతారంటే చక్కగా చేయగలుగుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వారం అంతా యథావిధి, మళ్ళీ వారం నిజంగా ఈ విధంగా నీ యొక్క కుటుంబం యొక్క పునాది, నీ యొక్క ఆత్మ జీవితం యొక్క పునాది ఒకవేళ ఉంటే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఎవరు కూడా బాగుంది. కాబట్టి మన యొక్క పునాది అనేది మరలా వేసేదిగా ఉండకూడదు. ఒక ఇంటికి పునాది ఒకసారే వేస్తారు, ఒకవేళ కిటికీ దగ్గర ఏదైనా చెడిపోతే దాన్ని బాగు చేసి కట్టచ్చు, కానీ పునాది దగ్గర పాడైపోతే ఇల్లు మొత్తం కూలిపోద్ది, పునాది కట్టడం కుదరదు. కాబట్టి నేను మన యొక్క విశ్వాస జీవితంలో నిజంగా పునాదిని మనం ఏం చేస్తా ఉన్నాం, పునాదిని మరలా మనము కట్టేటటువంటి వారిగా ఉన్నామా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అనుపునాది మరలా వేయక. పునాది వేసినప్పుడల్లా ఇల్లంతా కొలగొట్టాలి, పునాది వేసినప్పుడల్లా ఇల్లంతా కొలగొట్టాలి, మళ్ళీ కట్టాలి, మళ్ళీ పునాది. అబ్బాయి ఎన్నిసార్లు కడతావు మన ఇంటిని కదా. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరుడా, నిజంగా మనకి క్రైస్తవ జీవితంలో నిజంగా నీ పునాది, నీ ఆత్మీయ జీవితం అనేటటువంటి పునాది ఎలా ఉంది? ఒక్కసారి నీ యొక్క ఆత్మీయ జీవితం అనే పునాది, నీ ఇంటిని ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నీ యొక్క విశ్వాస జీవితం అనే పునాదిని పరిశీలన చేసుకో. ఎందుకంటే పునాది కట్టేటప్పుడు ఎవరైనా ఎలా కడతారు? పైపైన కడతారా? నేనేం చేసినా ఈ మందిరం కట్టేటప్పుడు చెప్పాలంటే సరైనటువంటి, అప్పుడు ఎంతమంది విశ్వాసులు లేరు, ఎంతమంది సహకరించే వాళ్ళు లేరు, ఏదో ఒక 5-6 మంది మాత్రమే ఉన్నారనమాట. 2016 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్టోబర్ మాసం వరకు ఈ ఐదారు మాసాల్లో నాకు అంతగా సహకరించే వాళ్ళు కానీ ఏ విషయంలో కూడా, ఎకనామికల్గా కానీ తర్వాత పనిచేసే విషయంలో కానీ ఎవరు కూడా సహకరించే వాళ్ళు సరిగా లేని కారణాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా దేవుడు నాకు సహాయం చేసిన కొలది కొంతమంది సహోదరులు మాత్రం ఆయా సందర్భాల్లో సహాయపడుతూ వచ్చినప్పటికీ ఏదో అల్పకాలమే అనమాట, ఎక్కువ కాలం కాదు. ఇంకా ఆ సమయంలో నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ సమయంలో నా దగ్గర ఉన్న విసులుబాటును బట్టి ఏదో అక్కడక్కడ కడితే అక్కడ పగిలిపోయింది
అక్కడ పగిలిపోయింది. ఎక్కడ పడితే అక్కడే పగిలిపోయింది. కారణం ఏంటి? పునాది లోతుగా లేదు, ఏదో ఎందులో తీసిన అనమాట. పునాది తీయడానికి కూడా ఒక్కడనే తవ్వుకోవాలి, ఒక్కడనే మట్టి తీయాలి. కాబట్టి నాకు ఇచ్చిన శక్తిని బట్టి ఇంకా ఇంకొక సందర్భం ఏంటంటే ఆ రోజుల్లో ఇంకా సంవత్సరం అయితే ఇదంతా లేపేస్తారంట, ఎందుకులే అని అనేటానికి సరేలే ఈ 2 సంవత్సరాలు అంటే సహలే అని అదొక నిర్లక్ష్యం. లేక మొత్తానికి కొంత నిర్లక్ష్యంగా చేతగాక సహాయం లేక కట్టిన దాన్ని బట్టి ఈ యొక్క మందిరం అనేది అక్కడక్కడ పగిలిపోయి అలాంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా ఒకరు ఇల్లు కట్టాలంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? లూకా సువార్తలో చూడండి ఒకసారి, లూకా సువార్తలో ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం కానీ 7వ అధ్యాయంలో కానీ చివరి భాగంలో ఉంటుందండి. ఎవడైనా ఇల్లు కట్టాలంటే లోతుగా ఇవ్వాలంట. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి 6వ అధ్యాయం 48 ఒక్క నిమిషం 46 నుండి చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉండును మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. కాబట్టి ఎవడైనా ఇల్లు కట్టాలంటే ఏం చేయాలంట? లోతుగా త్రవ్వాలి. లోతుగా త్రవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క క్రైస్తవ విశ్వజీవితంలో లోతైనటువంటి పాపాలు, ఎక్కడెక్కడో దాచిపెట్టుకున్నటువంటి పాపాలు, అటన్నిటిని కూడా యేసు ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గర వాటన్నింటినీ ఒప్పుకొని ఎక్కడెక్కడుండే వాటన్నింటిని కూడా తవ్వి తీసేసేసి అవసరమైతే వాటిని కాల్చేసి కనబడకుండా చేసి, ఒకవేళ ఈ కనబడే అయితే బాగా లోతైన గొయ్యి తీసి ఆ గోతిలో పూడ్చిపెట్టేసేసి లోతైనటువంటి ఆ స్థలంలో నుండి మనము మన యొక్క ఆత్మీయ జీవితం అనేటటువంటి ఇంటిని మనము కట్టుకునేటటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ లోతైన విధానంలో త్రవ్వి మన ఇంటిని లోతైన విధానంలో మనము పునాది వేసేటటువంటి వారంగా ఉంటామో ఆ యొక్క ఇల్లు స్థిరమైందిగా బలమైందిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరన్నా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు అది స్థిరమైందిగా కట్టుకుంటారా అస్థిరమైందిగా కట్టుకుంటారా? స్థిరమైందిగా కట్టుకుంటారు. అంటే ఇంకా అది ఎప్పటికీ కదలకూడదు, అది ఎప్పటికీ చెదిరిపోకూడదు. ఎటువంటి గాలులు, పెను తుఫానులు, ఎటువంటి ఎండ, ఎటువంటి చలి, ఎటువంటి వాతావరణానికి కూడా అది తట్టుకునేదిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూలిపోయేదిగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచన చేసి ఒక మంచి ఇంజనీర్ని పిలుచుకొని మంచి ప్లాన్ వేసుకొని చక్కగా కట్టుకుంటారనమాట. అలాగే నేన మన ఆత్మీయ జీవితం అనేటటువంటి ఇల్లు కూడా స్థిరమైందిగా ఉండాలి. స్థిరమైందిగా అంటే మనం చేసుకున్న తీర్మానము స్థిరమైందిగా ఉండాలి. చాలా మంది తీర్మానం చేస్తారు, ఉంటే గట్టిగా 1 నెల, ఇంకా గట్టిగా ఉంటే 1-2 నెలలు 3 నెలలు, తర్వాత మళ్ళా యథావిధి అలాగనమాట. కాబట్టి ఇటువంటి పునాది మీద అనేకులు మేలు పొందలేరు, అనేకులు ఆశ్రయం తీసుకోలేరు, అనేకులు క్షేమాన్ని పొందలేరు. అటువంటి పునాది కలిగినటువంటి ఇళ్లలో ఉన్నవారు క్షేమముగా ఉండలేరు. ఏదో ఒక రోజు అది ప్రమాదానికి గురయ్యేటటువంటి పరిస్థితి అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంటాం. ఒకడంటే ఇసుక మీద కట్టుకున్నాడంట ఇల్లు, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వాన వచ్చదు, వరద వచ్చదు, అది కూలిపోయాను, ఆ ఇంటి పాటు
గొప్పది. చూసారు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయిందిగా ఉంటది, బండ మీద కట్టుకున్న ఇల్లు స్థిరమైనదిగా ఉంటది. బండ మీద కూడా లోతుగా ద్రవ్వి లోన ఏం చేయాలి, లోన బండేయాలి, పునాదికి బండేయాలి అనమాట. ఇప్పుడైతే రాళ్ళు కంకర అవన్నీ సిమెంట్ తర్వాత రాడ్లు వేసి ఇనుముని వేసి కట్టుకుంటున్నారు. పాత కాలంలో చూసినట్లయితే పునాదికి ఏమేసేవాళ్ళు, బండ రాయేసేవాళ్ళు అనమాట. ఆ రాతి మీద కట్టినటువంటి కట్టడాలు చెప్పాలంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి రాయి మీద రాయితో కట్టినటువంటి కట్టడాలు ఇంకా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. కారణం ఏంటంటే అది రాయి మీద కట్టబడింది కాబట్టి అది స్థిరంగా ఉంటుంది అనమాట. కాబట్టి నేను మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క ఇంటిని ఒక్కొక్క రాయి, విశ్వాసం అనేటటువంటి రాయి, పాపక్షమాపణ అనేటటువంటి రాయి, రక్షణ అనేటటువంటి రాయి, బాప్తిస్మము అనేటటువంటి రాయి, ఆరాధన అనేటటువంటి రాయి, ప్రార్థన అనేటటువంటి రాయి, దేవుని యొక్క సంఘ సహవాసము అనేటటువంటి రాయి, ఇలాంటి అనేకమైన రాళ్ళ చేత మనం ఏం చేయాలి, ఆత్మీయ జీవితానికి ఆత్మీయ కుటుంబానికి పునాదిని వేసేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇందులో ఏ రాయి పక్కకొచ్చేసినా అది బలహీనం పడేదిగా ఉంటుంది అనమాట, అది బలహీన పడేదిగా ఉంటుంది. కాబట్టి నిన్న మన యొక్క విశ్వజీవితంలో మరి నీ విశ్వాసం అనే రాయి కదిలించబడిందా, స్థిరంగా ఉందా? నీ ప్రార్థన అనేటటువంటి రాయి క్రాకిచ్చిందా, స్థిరంగా ఉందా? కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క రాయిని మనము పరీక్షించుకోవాలి. ఒక్కొక్క రాయి ఎలా ఉంది ఏంటనేది మనం చూసుకోవాలి. చాలా సందర్భాల్లో కొన్ని వాహనాలు వెళ్తా ఉంటాయి, ఉదాహరణకు లారీలు వెళ్తా ఉంటాయి, లారీ డ్రైవర్ ఏం చేస్తారంటే కొంత దూరం పోయిన తర్వాత ఆపి ఆ చక్రాలు చక్కగా లేవని కొట్టి చూస్తాడు అనమాట, గాలి ఉందా లేదా. అలాగా మనం కూడా ఏం చేయాలి మన ఇంటిని ప్రతిదినము కూడా పరీక్షించుకోవాలి. ఎక్కడెక్కడ పందికొక్కులు తోడుతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలుకలు పాడు చేస్తా ఉన్నాయి, ఎక్కడెక్కడ సొరంగాలు పెట్టి ఇది నా ఇంటికేమైనా రేపు వదిన ప్రమాదము చేకూరుతుందా లేదా, అటువంటి ప్రమాదకరమైనటువంటి వాటిని ఏం చేయాలి. ఒకవేళ మనం స్థిరంగా కట్టుకున్న కొన్ని రకాల జంతువులు ఏం చేస్తాయంటే మన ఇంటిని కూల్చడానికి, పాడు చేయడానికి, నష్టపరచడానికి అవి ఒక ప్రణాళికని కలిగి ఉండేవి కాబట్టి అనమాట. కాబట్టి అటువంటి వాటిని ఏం చేయాలి మనము, నాశనం చేసేయాలి, కనబడకుండా చేసేయాలి. అప్పుడే మన ఇల్లు స్థిరమైందిగా బలమైందిగా ఎప్పుడు కూడా కదల్చబడినటువంటిదిగా ఉంటుంది అనమాట. లేకపోతే ఈ పునాది పాడైపోతే ఇల్లు కూలిపోయిందిగా ఉంటుంది. కాబట్టి ప్రొఫెట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా నీ మారు మనసు అనేటటువంటి పునాది ఎలా ఉంది, నీ మారు మనసు అనేటటువంటి పునాది ఎలా ఉంది, నీ యొక్క మారు మనసు అనేటటువంటి పునాది జాగ్రత్తగా ఉందా? ఒకవేళ సరైనటువంటి మారు మనసు నువ్వు కలిగి లేవా? కాబట్టి ఈ యొక్క మారు మనసు అనేటటువంటి పునాదిని ఎప్పుడైతే నీవు నేను మనము కలిగి ఉండేటటువంటి వారంగా ఉంటామో అప్పుడు నిజంగా ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, అస్తనిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, అనుపునాది, అక్కడ పునాదిలో కొన్ని విషయాలు అక్కడ మెన్షన్ చేసినట్లుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. పునాదిలో కొన్ని విషయాలు అక్కడ అక్కడ చెప్పాడు అపొస్తలుల పౌలు గలతీయులుగా హెబ్రీలకు రాస్తాడు. ఎందుకని ఎబ్రీ పత్రికకి, ఎబ్రీ సంఘానికి ఎందుక ఆ విషయాలు రాస్తూ వచ్చినాడు అంటే ఎబ్రీలో ఉన్నటువంటి సంఘస్థులు, ఎబ్రీ సంఘస్థుల యొక్క విశ్వాసము ఏమైందంటే స్థిరమైనటువంటి పునాదిగా లేదని. ఎబ్రీ సంఘం యొక్క పునాది స్థిరమైనదిగా లేదు. చూడండి ఒకసారి వాళ్ళ యొక్క పునాది గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి ఎబ్రీ పత్రిక ఏప్రిల్ యొక్క పునాదిలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో ఒకసారి మనము ఏప్రిల్ పత్రికలో చూద్దాం.
చూడండి మూడో అధ్యాయము పద్నాలుగో వచనం. పాపము వలన కలుగు భ్రమచేత నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టి చేపట్టిన చాలా. కాబట్టి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంటే మొదటి నుండి ఏదైతే దృఢ విశ్వాసము అనేటటువంటి పునాది రాయిని ఏదైతే నువ్వు ఆ పునాది కొరకు వేసావో ఆ పునాది రాయి స్థిరముగా ఉండేదిగా నువ్వు అంతము వట్టుకు చూసుకోవాలి. అంటే వీళ్ళకి ఈ మొదట ఉన్నటువంటి విశ్వాసం అనేటటువంటి రాయి ఏమి లేదండి, స్థిరముగా లేదు. అంటే స్థిరముగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నారు, స్థిరముగా ఉండట్లేదు కాబట్టి ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చదివే ప్రతి మాటలు కూడా ఒకళ్ళు ఒక మాట చెప్తున్నారు అంటే జాగ్రత్తగా ఎల్లు అనే అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా వెళ్తావేమో, అనాలోచనగా వెళ్తావేమో, అందుకే జాగ్రత్తగా వెళ్ళు అనేటటువంటి మాట మనం చెప్తాం. అందుకే ఇక్కడ ఎబ్రీ సంఘానికి కూడా అపొస్తలుడు పౌలు రాస్తూ మొదట నుండి ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసము మీరు అంతము వట్టుకు చేపట్టాలి. ఎందుకంటే మొదటనే ఉన్నటువంటి దృఢ విశ్వాసము మీకు ఇప్పుడు లేదు, ఈ విశ్వాసం అనేటటువంటి పునాది మీకు సరిగా లేదు. అందుకే ఈ పునాది పాడైపోతే విశ్వాసులు నీతిమంతులు ఏమి చేయలేదు. చూడండి ఇంకొక మాట, ఇంకొక మాట చూడండి, ఐదో వచ్చాయి పన్నెండో వచ్చిన కాలమును బట్టి చూచిది కాబట్టి వాస్తవంగా వీళ్ళు ఎంతో కాలం నుండి ప్రభుని ఎరిగారండి, ఎంతో కాలంగా ప్రభుని వెంబడిస్తున్నారు, ఎంతో కాలంగా ప్రభుని ఆరాధిస్తున్నారు. చెప్పాలంటే మేము ఇక్కడే అసలు ఇదంతా ఏర్పాటు కావడానికి కారణం నేనే తెలుసా అంట. కానీ ఆత్మస్థితిలో ఎక్కడుంటారు, ఎక్కడో అనుకుంటారు. ఎందుకని, వాస్తవంగా వీళ్ళు కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏం కావాలి, వీళ్ళు బోధకులు కావాలి. కానీ ఏమైపోయారు, కనీసం శిష్యులు అగ్గలేరు, శిష్యులు అగ్గలేరు. అంటే వీళ్ళ ఆత్మస్థితిలో విశ్వాసం అనే పునాది రాయి ఏమైపోయింది, కదిలించబడతా ఉంది. అది కదిలించబడతా ఉంది, ఒకసారి కదిలించబడిన తర్వాత మళ్ళీ సిమెంట్ అయితే అదుకు అదుకులాగానే ఉంటుంది, మళ్ళీ కుదిరిన తర్వాత మళ్ళీ ఊడిపోతుంది. ఎందుకంటే మొట్టమొదటిగా కట్టినప్పుడు సెట్ అయినట్టుగా మరలా మరలా అతికేసినప్పుడు అంతగా సెట్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు బోధకులుగా ఉండాలి, కానీ ఎలా ఉన్నారు వీళ్ళు, మొదటి మూల పాఠాలు మరలా నేర్పుతున్నారంటే దాని అర్థం ఏంటి, బ్రదర్ మనము మారుమనసు పొందాలా. అరే ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు, ఎవరికి చెప్తున్నారండి, క్రైస్తవ జీవితంలో ఈయన వయసు ఎంత, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 15 సంవత్సరాలు క్రైస్తవ జీవిత విశ్వాసంలో ఈయన వయసు ఎంతో. నేను ఎంతకాలం తెలుసా, యేసు ప్రభు నమ్ముకొని అమ్మ యేసు ప్రభు నమ్ముకోను అమ్మ యేసు ప్రభు దేవుడు నీకు సహాయం చేయాలి బ్రదర్ నేను ఎప్పుడు నమ్ముకుని తెలుసా యేసు ప్రభుని, ఏమ్మా మరి సరైన మారు మనసు లేదు నీకు, ఏ తమ్ముడు సరైనటువంటి రక్షణ లేదు నీకు, ఎంతకాలము యేసు ప్రభు నమ్మానని చెప్తున్నావే, నీకు మారు మనసు ఏది, నీకు పాప క్షమాపణ ఏది, నీ సరైనటువంటి భక్తి జీవితం ఏది, నిజంగా మనం కలిగి ఉన్నామా. కాబట్టి అందుకే వీళ్ళకి మళ్ళా మూలపాఠాలు అంటే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, బాప్తిస్మం, మళ్ళీ మళ్ళీ మూలపాఠాలు అంటే ఏంటి, మూలపాఠాలు అంటే ఏంటంటే అవి మూలపాట అంటే ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునే అనమాట. కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు బోధకులుగా ఉండాలి, కానీ ఆత్మస్థితి హెబ్రీయుల యొక్క ఆత్మస్థితి ఎలా ఉందంట, మొదటి మూలపాఠాలు నేర్చుకుంటా ఉన్నారట.
చూడండి ఆరో అధ్యాయము 12వ వచనం. మీరు నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఈ రీతి వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. చూసారా, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి ఎంత ముందు, అప్పుడప్పుడు మీరు ఎంత ఆసక్తిగా ఉండవు తెలుసా, ఎప్పుడు అప్పుడు ఎప్పుడు అప్పుడు ఎంత ఆసక్తిగా ఉండేవారు తెలుసా, ఆ ఆసక్తి ఎప్పుడు వరకు కనపరచాలంట, కొంత మట్టుకు కనపరచాలి. కాబట్టి ఎబ్రీ సంఘస్థుల యొక్క పునాది ఏం లేదండి, కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో మన పునాది అనేది స్థిరంగా లేకపోతే నీతిమంతులు ఏం చేస్తారు, బ్రదరు ఏడ్చుకుంటూ వస్తారు, ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన, నా భార్య కొరకు ప్రార్థన, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, నా నాన్న కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి నిజంగా నీ విశ్వాస జీవితం అనే పునాది స్థిరంగా ఉందా, నీ భక్తి జీవితము అనేటటువంటి రాయి స్థిరంగా ఉందా, ఒకవేళ లేకపోతే ఎవరు ఇచ్చేది. చూడండి ఇంకా హెబ్రీ సంఘస్థుల యొక్క పునాది రాళ్ళను చూద్దాం ఒకసారి. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఎన్నో వచ్చిన అంటే 10వ వచనం 23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, మన నిరీక్షణ నిశ్చలముగా పట్టుకుందము. చాలా 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 ఇంకా కింద వచ్చిన కూడా చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు, మీరు మానొద్దు, మానొద్దు అంటే ఎక్కువ మానేస్తారు, గుడికి రమ్మంటే అసలే రారు. ఏమ్మా తమ్ముడు ఏంటమ్మా గుడికి రాలేదారంటే కదా, ఎన్ని సాకులు. కాబట్టి సమాజముగా కూడుట మానక అంటే ఏం చేస్తా ఉన్నారు, మానేస్తున్నారు వీళ్ళు, మానేస్తున్నారు కాబట్టి మానుద్రే బాబు అని చెప్తున్నాడు అనమాట అపోస్టిల్ పౌలు ఎబ్రీ సంఘానికి. ఇప్పుడు ఏమేమి చూసాం మనము ఎబ్రీ సంఘంలో ఏమేమి లాభాలు ఉన్నాయి, స్థిరమైన దృఢమైన విశ్వాసం లేదు 3వ అధ్యాయంలో, తర్వాత 5వ అధ్యాయంలో బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు మళ్ళీ ఆలోచించి నేర్చుకుంటున్నారు, తర్వాత 6వ అధ్యాయంలో ఆరాధ్యాయంలో ఏముంది 12వ వచనం 12వ వచనం ఏముంది, మొదటి ఉన్నటువంటి ఆసక్తి లేదు, తర్వాత 11వ వచనంలో మీరు మందులు కాక అంటే మందులు కాకంటే ముద్దులు అనమాట, దొన్ను 19 వరకు వచ్చినాడు, ఎంత వాక్యమని చెప్పు, ఎన్ని మర్మాలని చెప్పు, ఎంత తేటగా అర్థమయ్యేటట్టు చెప్పు, మళ్ళీ అదే పాఠం అదే విధానం అదే భక్తి అదే. కాబట్టి పునాదిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పునాదిని స్థిరంగా ఉంచుకోవాలి. ఓ సహోదరి, నీ భక్తను కాపాడుకునే విషయంలో నీ పవిత్ర జీవితం అనే పునాది రాయిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ సహోదరుడు, నీ భార్యని రక్షించుకునే విషయంలో నీ యొక్క విశ్వాసం అనే పునాది రాయిని స్థిరంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా స్థిరంగా ఉంచుకుంటామో అప్పుడు పునాదులు పాడుగా ఉంటాయి. పునాది పాడుకపోతే ఇల్లు స్థిరంగా ఉంటుంది, కుటుంబం స్థిరంగా ఉంటుంది, సంఘం స్థిరంగా ఉంటుంది, సహవాసం స్థిరంగా ఉంటుంది, అంతా హ్యాపీగా ఉంటాం. కాబట్టి చూడండి ఇంకొకటి కాబట్టి ఇల్లంట సమాజముకు కూడా మానేసే వాళ్ళంట, అంటే సంఘ సహవాసం అనేటటువంటి పునాది రాయి సరైనటువంటి విధానంలో లేదనమాట. తర్వాత చూడండి 10వ అధ్యాయమే కదా 35వ వచనం,
నీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యము విడిచిపెట్టకుడి. ధైర్యం అంటే మొదట్లో యేసుప్రభు నమ్ముకుంటే ఎంతో ధైర్యం. దేవుడు నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు, నా యేసయ్య నాకు అన్ని విషయంలో సహాయం చేస్తాడు అని ఎంతో భక్తి విశ్వాసము, దేవుని ఎల్ల భయము. నిజంగా ఏ విషయాలైనా దేవుడు నాడు బ్రదర్, పర్వాలేదు బ్రదర్ అనేటోళ్ళు. ఇప్పుడేమో లోకం వైపు పాపం వైపు బ్రదర్ అప్పుడు అన్నారు కదా ఇలాగా, ఇప్పుడేంటి అప్పుడు అలాగ అన్నండి. కానీ ఇప్పుడు ఇప్పుడు అలాంటి ధైర్యం లేదు, అలాంటి విశ్వాసం లేదు, అలాంటి భక్తి లేదు. అంటే దీపనాది ఏమైపోయింది? పాడైపోతుంది. ప్రభుగా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా నీ పునాది రాయి ఎలాగో, నీ విశ్వాసం అనే పునాది రాయి ఎలా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేస్తారు? కాబట్టి చూడండి 12వ అధ్యాయం ఎవరి పత్రిక 12వ అధ్యాయం మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు, అది ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఓర్పు లేని వారిగా ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళకు ఓర్పు లేదు. యేసయ్య ఎన్నో కష్టాలు పడ్డాడు. యేసయ్య చూడండి, అరే ఇది మొదట్లో అప్పుడు చెప్పారుగా నాకు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారేంటి అంటే ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడెప్పుడో కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు చెప్పిన మాటలు మరలా ఇప్పుడు మీరు అలసట పడొద్దు, మీరు ఓర్చుకోండి, అన్ని విషయాల్లో ఏసైకెళ్ళి చూడండి అని అంటే ఏసైకెళ్ళి చుట్టిలా లోకం కలిసి లోకం కలిసి చూడండి ఇంకొక మాట. కాబట్టి ప్రభు యొక్క బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్నమాట. 17వ వచనం 13వ అధ్యాయం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. అంటే వీళ్ళు దేవుని సేవకులకు లోబట్లు ఏం చేయట్లేదు. వీళ్ళు ఎప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారు? సేవకులకి లోబట్లేదు, సేవకుల మాట వింటలేదు. చివరికి సేవకులకి ఒక మునులాగా తయారైపోయారు. సేవకులకి ఒక మునులాగా తయారైపోయారు. అరే మొదట్లో వచ్చినప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏంది వీళ్ళు ఇలాగ తయారైపోయారు, అలాగ అయిపోతారనమాట. సేవకులు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళ విషయంలో. కాబట్టి నిన్న మన విశ్వాస జీవితం నిజంగా సేవకులను బాధపరిచేదిగా ఉందా, సేవకులను సంతోషపరిచేదిగా ఉందా? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ విషయంలో లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు. కాబట్టి మీ ఆత్మల వారు కాస్తున్నారు కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేయకుండా. చాలా సందర్భాల్లో కొంతమంది విశ్వాసం బట్టి విశ్వాసులు బాధపడతా ఉంటారు. వారికి స్వార్థ చెప్పి వాళ్ళు దర్శించి ఎన్నో సంవత్సరాలుగా దర్శిస్తున్నాం బ్రదర్, అయినా వాళ్ళు రావట్లేదు. కొన్ని కుటుంబాల విషయంలో సేవకులంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసుల విషయంలో సేవకులంతో బాధపడుతుంటారు. బ్రదర్ వాళ్ళు మీ సంఘానికి వస్తారు కదా, వాళ్ళు ఏంటి అలా మాట్లాడుతున్నారు? బ్రదర్ వాళ్ళు మీ సంఘానికే వస్తారు కదా, వాళ్ళు ఏంటి అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? మీ సంఘానికి వచ్చే వాళ్ళందరూ బాగున్నారు అని అంటారే, మరి ఎన్ని వీళ్ళు ఎన్ని ఇలాగున్నారు అలాగున్నారు ఇలాగున్నారు. కాబట్టి దీన్ని బట్టి సేవకులకి ఎంతో దుఃఖము, సేవకులకి ఎంతో వేదన, సేవకులంతా బాధపడేటటువంటి వారిగా ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నీ సంఘంలో ఎలాంటి పేరుంది? నిన్ను బట్టి నీ సమాజంలో ఎలాంటి సంతోషం ఉంది? నిన్ను బట్టి నీ యొక్క సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా ఆ సహోదరుడు ద్వారా సంఘం చాలా బలపరచబడింది, ఆ సిస్టర్ ద్వారా సంఘంలో చాలా మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నాము. ఇలాంటి విధానంలో నీ విన్నావా? మరి ఎలా ఉంది నీ యొక్క పునాది అనేది ఎలా ఉంది? కాబట్టి హెబ్రీ యొక్క విశ్వాసుల్లో
వారి యొక్క పునాది సరైనటువంటి విధానంలో లేదు. అందుకే ఆరాధ్యలో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, మరలా వేయకండి ఈ పునాది, మరలా వేయకండి ఈ పునాది, పాడైపోతే మరలా 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 వేద్దామని చూడకండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పునాది ఎలా ఉంది? ఒక్కసారి మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ యొక్క పునాదిని పరిశీలన చేసుకున్నాం. ఈ యొక్క పునాది ఎలా ఉంది? నీ యొక్క విశ్వాస జీవితం అనే పునాది, నీ రక్షణ అనేటటువంటి పునాది, నీ ఆరాధన అనేటటువంటి పునాది, నీ ప్రార్థన అనేటటువంటి పునాది, నీ యొక్క సంఘ సహవాసం అనేటటువంటి పునాది, నీ యొక్క క్రైస్తవ కుటుంబం అనేటటువంటి పునాది, నీ పిల్లలలో నీవు నీవు నీ పిల్లలతో కలిసి నీ భక్తి జీవితం కలిగినటువంటి పునాది ఎలా ఉంది? నిజంగా నీ పునాది స్థిరంగా ఉందా, బలంగా ఉందా? లేక మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే భక్తి కలిగి మిగతా అంతట్లో కూడా విచ్చలవిడి జీవితాన్ని నీవు నేను మనం జీవించేటటువంటి వారంగా ఉంటున్నామా? ఒకవేళ అటువంటి విశ్వాస జీవితాన్ని కనుక నీవు నేను మనం జీవిస్తే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ప్రభా అని నువ్వు రాత్రి పగళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేసినా నీ పునాది పాడైనప్పుడు నీ ప్రార్థన ప్రభువుకి. కాబట్టి ఒకసారి మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. చూడండి దావీదు రాసిన కీర్తన 11:3. దావీదు రాసిన కీర్తన 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? కాబట్టి పునాదులు పాడు చేసుకోవద్దు. కాబట్టి కనీసం ఇప్పుడైనా నీ పునాదిని స్థిరపరచుకో, ఇప్పుడైనా నీ పునాదిని బలపరచుకో, ఇప్పుడైనా నీ పునాదిలో ఉన్నటువంటి లొసుగులు తెలుసుకో. తెలుసుకొని ప్రభువా, ఇక మీదట నా పునాది ఎప్పుడు కూడా చెదిరిపోకుండా, పాడైపోకుండా, ఇక మీదట నా ఇంటిని, నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క ఆత్మీయ జీవితమును, నా యొక్క క్రైస్తవ సంఘమును ప్రభువా నేను స్థిరముగా కట్టుకునేటట్టుగా ప్రభువా నాకు సహాయించు. ఇక నువ్వు వచ్చే వరకు, నేను చచ్చే వరకు నా పునాది స్థిరంగా ఉండే విధంగా ప్రభా, నేను ఆ పునాదిని చక్కవలసుకునే విధంగా ప్రభా, ఏసయ్య ఒక్కసారి నాకు అవకాశం అని చెప్పి ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. అటువంటి తీర్మానంతోటి ప్రభా, ఈ రోజు నుండి నా కుటుంబంలో నేను ఒక బలమైన పునాదిరాయిగా ఉంటాను, ఒక విశ్వాసమైన పునాదిరాయిగా ఉంటాను, రక్షణ అనేటటువంటి పునాదిని నేను స్థిరంగా కట్టుకునేటటువంటి వాడిగా ఉంటాను. కాబట్టి ప్రపంచితమైతే ఈ ఒక్కొక్క రాయిని రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. నీ పునాది రాయి ఎంత స్థిరంగా ఉంది, ఎంత బలంగా ఉంది అనే దాన్ని ప్రపంచితమైతే మనము ఆయా సందర్భాల్లో ధ్యానం చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన యొక్క విశ్వాసంలో మన పునాది స్థిరంగా ఉందా లేదా విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకొని ఆ పునాదిని ప్రభు రక్తం చేత దాన్ని నింపుదాం. అప్పుడు ఆ పునాది అనేది బలపరచబడుతుంది. ఎక్కడెక్కడ సందులు ఉన్నాయో, ఎక్కడెక్కడ పగుళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ క్రాకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆ యొక్క పంది కుక్కలు లాంటి సాతాను ఎక్కడెక్కడైతే త్రవ్వి అది నాశనం చేయడానికి సిద్ధంగా వచ్చిందో ప్రభా, అటువంటి స్థలాల్లో నీ రక్తమును ప్రోక్షించండి, ఆ దోషమును తీసివేయండి. నా యొక్క కుటుంబ పునాదిని స్థిరపరచడం ప్రభా, నీ రక్తము ద్వారానే అది స్థిరపరచబడుతుంది ప్రభా. నా యొక్క విశ్వాసము, నా యొక్క మంచితనము, ఇలాంటి వాటి ద్వారా అది స్థిరపరచబడదు ప్రభా. నా జ్ఞానము ద్వారా అది స్థిరపరచబడదు. కాబట్టి నీ యొక్క రక్తం ద్వారా దాన్ని స్థిరపరచండి, దాన్ని శుద్ధి చేయండి, అది బలంగా ఉండే ప్రభా ఉండేటట్టుగా సహాయించండి అని చెప్పి మన యొక్క విశ్వాసం అనే పునాదిని మనం స్థిరపరచుకుందాం. ఆ విధంగా ప్రభు యొక్క శరీరంలో రెండు మోకరి నుంచి ఒక నిమిషం పరీక్షించుకొని ప్రభు శరీరంలో ప్రభు యొక్క రక్తంలో మనము పాల్పాలి ఒక్క నిమిషం.